బీజేపీ పార్టీకి గవర్నమెంట్కి నమస్కారం. సోము వీర్రాజు గారు, నిన్న మీరు మాట్లాడిన భాష చాలా తప్పిదం చేస్తున్నారండి. మీరు మీరు కోర్టుకు 2 సార్లు అఫిడవిట్ చేశారు, మాకేం సంబంధం లేదు, అది రాష్ట్ర గవర్నమెంట్ పరిధిలో ఉందని. అంత ముంగల రాష్ట్ర గవర్నమెంటే కదా రాజధాని నిర్ణయించింది, ఆ సంగతులు మీకు తెలియదా? తెలియకనే మీరు ఇట్లా మాట్లాడి ఇట్ట కోర్టులు అఫిడవిట్ చేశారా? మరి ఆ రోజే చెప్పారా మాకు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, దానికే కట్టుబడి ఉన్నాం మేమని ఆ రోజు అఫిడవిట్ అయిపోయారు కోర్టులో? తప్పిదాలు చేసేయండి, మీరు చేసి రాష్ట్ర ప్రజలని ఒక పావులుగా ఉపయోగపెట్టుకొని మీరు ఈ రాష్ట్రంలో అధికారం ఎక్కించుకోవడానికి మీరు ఇష్ట ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మీ పొప్పులే ఉండకో, ఇది బ్రిటిష్ కాలం నుంచి కృష్ణా గుంటూరు జిల్లాలో సర్కారు జిల్లాలో ఈ జిల్లాలో ఉన్నంత తెలియగల వాళ్ళు ఎక్కడా లేరు. మీరు అనుకుంటారే వాళ్ళ భారతదేశంలోనే లేరు, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి కళ్ళబొల్లి మాటలు మాట్లాడినా మీ పొప్పులే ఉడకనివేడా, ఉడకవు కూడా. ఎందుకంటే నువ్వు చంద్రబాబు నాయుడు వ్యతిరేకించాడు మమ్మల్ని అని అంటున్నావు, దేనికి? నీ తప్పును నువ్వే చెప్పుకుంటున్నావు ప్రజలకి. దేనికి వ్యతిరేకించాడు మిమ్మల్ని? ప్రత్యేక హోదా ఇవ్వం, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు మీరు ఆ రోజు ఆంధ్ర రాష్ట్రానికి. నేను ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా అడుగుతున్నా, నేను ఇస్తామంటే ఏమన్నారు దానికి చంద్రబాబు నాయుడు గారు? ప్రత్యేక ప్యాకేజీని చట్టబద్ధ చేయమని అడిగాడు మిమ్మల్ని. ఏ ఎందుకు చేయాలి మీరు? ఇవన్నీ దొంగ మాటలు కదా, మీరు మాట్లాడే మాట భాష ఏం భాష? మరి ఎందుకు చేయాలి చట్టబద్ధ? ఎందుకు చేయాలి ప్రత్యేక హోదా తీసేయి, ప్రత్యేక ప్యాకేజీని ఎందుకు చట్టబద్ధ చేయాలి మీరు? ఆ రోజు అడిగాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మరి ఎందుకు చేయాలా? ఈ మోడీ గారు ఏం చేస్తారా, అమిత్ షా గారు ఏం చేస్తారు, నువ్వేం చేస్తారు ఆంధ్ర రాష్ట్రంలో ఉండి? ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదని నానా పరివేదాల జనం అల్లాడిపోతుంటే మీకు కావాల్సింది పదవులు, మీకు పదవులు కావాలి మెయిన్. అంతేగాని ఆంధ్ర రాష్ట్ర బాగోగులు కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కాదు మీకు కావాల్సింది. ప్రతి పార్టీకి పదవులు కావాలి, ప్రతి నాయకుడికి పదవులు కావాలి. అంతేగాని ఆంధ్ర రాష్ట్ర బాగోగులు, ఆంధ్ర రాష్ట్ర శ్రేయస్సు కాదు మీకు కావాల్సింది. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు నాశనం అయిపోయింది అని ఎదురు చూసే ఫస్ట్లో నువ్వే సోము వీర్రాజు గారు, నువ్వు తప్ప ఎవరు లేరు. ఫస్ట్ నుంచి నువ్వు మొదలుపెట్టింది 2016లోనే మొదలుపెట్టావు చంద్రబాబు నాయుడు విమర్శించడం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు విమర్శిస్తారే ఉండవు. అటువంటి ఇజనగల్ల వ్యక్తి మన రాష్ట్రంలో కాదు కదా, మన దేశంలో కూడా లేడు. నువ్వు అనుకుంటావు కాల చంద్రబాబు నాయుడు అంత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మన రాష్ట్రంలో కాదు దేశంలోనే లేడు. దేశంలో కూడా రెండోవాడిగా వస్తాడు కావాలంటే గుర్తుపెట్టుకో, ఆ సంగతి నీకు కూడా తెలుసు. కానీ నువ్వు మా ఎందుకు దయించి నువ్వు పాదయాత్ర చేసినప్పుడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు పేరు మాత్రం తలవమాకు బాబు, ఎందుకంటే ఆయన వల్లే నువ్వు ఎమ్మెల్సీ అయింది. లేకపోతే నీ పేరు ఊరు అసలు ఎవడు తెలియదు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో. ఆ సోము వీర్రాజు అని ఎవడు ఎవడో ఎవడికి తెలియదు. మీరు ఇవాళ పసిపిల్ల నోటి కాడ పాలకు కూడా మీరు జిఎస్టీ చేశారంటే మీరు సిగ్గు శరం సీము నెత్తుందని అడుగుతున్నాను. బీజేపీ పార్టీకి గవర్నమెంట్కి నమస్కారం. సోము వీర్రాజు గారు, నిన్న మీరు మాట్లాడిన భాష చాలా తప్పిదం చేస్తున్నారండి. మీరు కోర్టుకు 2 సార్లు అఫిడవిట్ చేశారు, మాకేం సంబంధం లేదు, అది రాష్ట్ర గవర్నమెంట్ పరిధిలో ఉందని. అంత ముంగల రాష్ట్ర గవర్నమెంటే కదా రాజధాని నిర్ణయించింది, ఆ సంగతులు మీకు తెలియదా? తెలియకనే మీరు ఇట్లా మాట్లాడి ఇట్లా కోర్టులు అఫిడవిట్ చేశారా? మరి ఆ రోజే చెప్పారా మాకు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, దానికే కట్టుబడి ఉన్నాం మేమని ఆ రోజు అఫిడవిట్ అయిపోయారు కోర్టులో? తప్పిదాలు చేసేయండి, మీరు చేసి రాష్ట్ర ప్రజలని ఒక పావులుగా ఉపయోగపెట్టుకొని మీరు ఈ రాష్ట్రంలో అధికారం ఎక్కించుకోవడానికి మీరు ఇష్ట ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మీ పొప్పులే ఉండకో, ఇది బ్రిటిష్ కాలం నుంచి కృష్ణా గుంటూరు జిల్లాలో సర్కారు జిల్లాలో ఈ జిల్లాలో ఉన్నంత తెలియగల వాళ్ళు ఎక్కడా లేరు. మీరు అనుకుంటారే వాళ్ళ భారతదేశంలోనే లేరు, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి కళ్ళబొల్లి మాటలు మాట్లాడినా మీ పొప్పులే ఉడకనివేడా, ఉడకవు కూడా. ఎందుకంటే నువ్వు చంద్రబాబు నాయుడు వ్యతిరేకించాడు మమ్మల్ని అని అంటున్నావు, దేనికి? నీ తప్పును నువ్వే చెప్పుకుంటున్నావు ప్రజలకి. దేనికి వ్యతిరేకించాడు మిమ్మల్ని? ప్రత్యేక హోదా ఇవ్వం, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు మీరు ఆ రోజు ఆంధ్ర రాష్ట్రానికి. నేను ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా అడుగుతున్నా, నేను ఇస్తామంటే ఏమన్నారు దానికి చంద్రబాబు నాయుడు గారు? ప్రత్యేక ప్యాకేజీని చట్టబద్ధ చేయమని అడిగాడు మిమ్మల్ని. ఏ ఎందుకు చేయాలి మీరు? ఇవన్నీ దొంగ మాటలు కదా, మీరు మాట్లాడే మాట భాష ఏం భాష? మరి ఎందుకు చేయాలి చట్టబద్ధ? ఎందుకు చేయాలి ప్రత్యేక హోదా తీసేయి, ప్రత్యేక ప్యాకేజీని ఎందుకు చట్టబద్ధ చేయాలి మీరు? ఆ రోజు అడిగాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మరి ఎందుకు చేయాలా? ఈ మోడీ గారు ఏం చేస్తారా, అమిత్ షా గారు ఏం చేస్తారు, నువ్వేం చేస్తారు ఆంధ్ర రాష్ట్రంలో ఉండి? ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదని నానా పరివేదాల జనం అల్లాడిపోతుంటే మీకు కావాల్సింది పదవులు, మీకు పదవులు కావాలి మెయిన్. అంతేగాని ఆంధ్ర రాష్ట్ర బాగోగులు కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కాదు మీకు కావాల్సింది. ప్రతి పార్టీకి పదవులు కావాలి, ప్రతి నాయకుడికి పదవులు కావాలి. అంతేగాని ఆంధ్ర రాష్ట్ర బాగోగులు, ఆంధ్ర రాష్ట్ర శ్రేయస్సు కాదు మీకు కావాల్సింది. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు నాశనం అయిపోయిందని ఎదురు చూసే ఫస్ట్లో నువ్వే సోము వీర్రాజు గారు, నువ్వు తప్ప ఎవరు లేరు.
ఫస్ట్ నుంచి మొదలుపెట్టింది. 2016లోనే మొదలుపెట్టాము చంద్రబాబు నాయుడు విమర్శించడం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు విమర్శిస్తారే ఉండవు. అటువంటి ఇజనగల్ల వ్యక్తి మన రాష్ట్రంలో కాదు కదా, మన దేశంలో కూడా లేడు అనుకుంటే ఒకవేళ. చంద్రబాబు నాయుడు అంత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మన రాష్ట్రంలో కాదు దేశంలోనే లేడు. దేశంలో కూడా రెండోవాడిగా వస్తాడు కావాలంటే గుర్తుపెట్టుకో, ఆ సంగతి నీకు కూడా తెలుసు. కానీ నువ్వు మా ఎందుకు దయించి నువ్వు పాదయాత్ర చేసినప్పుడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు పేరు మాత్రం తలవ మాకు బాబు, ఎందుకంటే ఆయన వల్లే నువ్వు ఎమ్మెల్సీ అయింది. లేకపోతే నీ నీ పేరు ఊరు అసలు ఎవడు తెలియదు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో. ఆ సోము వీర్రాజు అనేవాడు ఎవడో ఎవడికి తెలియదు. మీరు ఇవాళ పసిపిల్ల నోటికాడ పాలకు కూడా మీరు జిఎస్టీ చేశారంటే మీరు సిగ్గు శరం శివుని ఎత్తుందని అడుగుతున్నాను.